ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి భారత్ ఒక చోదక శక్తిగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అమెరికా భారత్ 40వ వాణిజ్య మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్లో వ్యాపారానికి అపార అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులతో తరలి రావాలని పిలుపునిచ్చారు. Reforms are those policies that transform the lives of ordinary citizens. Macroeconomic policies to create a strong foundation. Policies to stimulate growth and employment through investment and trade and to increase efficiency and productivity. Policies to ensure that growth benefits to the poor and the weaker section of the society, including women and farmers. భారత్లో 45 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా వాణిజ్య మండలి అంగీకారం తెలిపింది. వాషింగ్టన్లో జరిగిన సదస్సులో ఈ మేరకు వివిధ కంపెనీలు భారత్లో వాణిజ్య బంధాన్ని మరింత విస్తరించేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా గ్లోబల్ లీడర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు. సన్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వి, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు.